స్వాగతం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేటోడ నియోజకవర్గం పంటపల్లి గ్రామం మరి గడ్డం రవీందర్రెడ్డి గారు మన ముందే ఉన్నారు. వాళ్ళు మనకిప్పుడు ఎందుకంటే వారు ఎప్పటి నుంచి రాజకీయంలోకి వచ్చింది ఎట్లా అనేది అనే మనకు వివరించి వాళ్ళు ఆ రోజు ఎవరి ద్వారా మరి ఎవరు కోరుతారు మన సొంతంగా స్వయం కృషి వల్ల ఆయన రాజకీయంలోకి వచ్చి మరి ఆ రోజుల్లో ఆయన ఏమేమి పదవులు అన్నది మనకు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. వారికి నమస్తే సార్. నమస్కారం. మీరు సార్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మీరు రాజకీయంలోకి రావాల్సి వచ్చింది? మరి ఎవరు నీకు ఆ రోజుల్లో నీకు మంచి సహసహకారాలు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన ఉన్నదా, లేకపోతే మీరే రాజకీయంలో రావడానికి మరి మీ ఒక వారసత్వం ఏమైనా ఉన్నదా? మాది గతంలో తాత ముత్తాతల నుంచి సుతా బడుగు బలహీన వర్గాల వారికే సేవా దృక్పథంతో పనిచేయడం జరుగుతుండే. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి స్వతంత్ర సమరయోధుడు. ఆ భావాలు పేద ప్రజానికి సహకరిస్తున్నాడనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ పేద ప్రజానికి సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మరి అప్పుడు మీరు ఏ సంవత్సరంలో మీరు ఒక సర్పంచ్ చేశారు? చిన్నతనంలో మీరు సర్పంచ్ చేశారని ఒకటి నేను విన్నాను. మరి ఆ టైంలో మీకు ఎందుకు ఈ రాజకీయంలోకి? మీ నాన్న ఫ్రీడమ్ ఫైటర్ కదా, మరి ఆ రోజుల్లో ఆయన ఒక ఉద్యమకారునిగా ఒక స్వతంత్ర సమరయోధునిగా ఆ రోజు అనడానికి పోరాడిగా, మరి ఆ రోజుల్లో మీకు రాజకీయాలు రావడానికి కన్నలేదు? అయితే నాకు 1981 సంవత్సరంలో సర్పంచ్గా చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న మా గ్రామ ప్రజలు ఎస్సీబీసీ సోదరులందరూ కలిసి మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఇంకా ప్రజలలో మాకు స్వరాజ్యం రాలేదు అని తెలపడం జరిగింది. దాని కొరకు ఎన్నికలు డైరెక్ట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు సర్పంచ్గా పోటీ చేయాలి, ప్రజానికానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్నారు కాబట్టి ఆ రోజు వారి మాట కొరకు నేను సర్పంచ్గా నిల్చోవడం జరిగింది. ఒక సర్పంచ్గా చేశారా, ఇంకేమైనా పదవులు కూడా మీరు ఏమైనా అలంకరించారు? మళ్ళీ నేను 1987 ఎన్టీఆర్ గారు అప్పుడు మండలాధ్యక్షులుగా పోటీ చేయడం కొరకు వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఆ రోజు నేను ఆ బండపల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నాను కాబట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మండలానికి గతంలో సేవలు చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే నాకు పిలిచి ఎన్టీఆర్ గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను తెలుగుదేశం బ్యానర్ మీద అప్పుడు ఎంపీపీగా గెలవడం జరిగింది. ఎంపీపీగా మీరు సేవలు చేస్తున్నట్టు ఇప్పుడు ఆ రోజుల్లో మీరు ఏమేమి పనులు చేసి మీరు ఒక ప్రజల్లో మీరు మనల్ని పొందారు? మీరు అప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పేద ప్రజలకు సొంత అన్యాయాలు జరిగితే గతంలో ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్లో పెట్టి భూస్వాముల నుంచి భూములు సీలింగ్లో పేద ప్రజలకు చెందలేదు, అట్లాంటివన్నీ మనం కలెక్టర్ ద్వారా తీసుకుపోయి దృష్టి తీసుకుపోయి పేద ప్రజానికానికి భూములు పంపించడం జరిగింది. వారు ఈరోజు చాలా కృషితో పనిచేసుకోవడం సొంత జరుగుతున్నది. మరి ఇంకా ముందు మీరు ఏమైనా ప్రజల్లో మీరు చేయడానికి మీరు ఎలాంటి ఒక ఆలోచనల విధానంలో మీరు నడుస్తామనుకుంటున్నారు? నేను గతంలో అంబేద్కర్ ఆలోచన విధానం మీద చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఏదున్నా రాజ్యాంగబద్ధంగా మనం పనిచేయాలని ఆలోచన ఉన్నది కాబట్టి ఈ రాజ్యాంగబద్ధంగానే మరి చిన్న చిన్న పదవులు చేస్తే మనం ఎక్కడ సరిపోవడం జరుగుతలేదు. మనం ఏదన్నా అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో చర్చలలో పాల్గొన్నప్పుడే ఇక్కడ ఈ పేద ప్రజానికానికి అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ దృష్టిలో రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా పనిచేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి అదే ఉద్దేశంతో రాజకీయ నిలకడగా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు ముందు మీరు ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ చేయాలని చూస్తున్నారా? మరి మీరు ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో మరి ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు శ్రీశ్రీ చెప్పినట్టు ధనబలం లేనుడా జనబలం చూపించుకోమని ఆ రోజు శ్రీశ్రీ చెప్పిండు కాబట్టి వాళ్ళ బాటలో నడిచి జన సమీకరణ చేసుకొని ఈ ప్రజాస్వామ్యంలో డబ్బు లేని ఈరోజు ఓటుకు నోటు అనేది వస్తున్న సందర్భంలో ఆ విధానాన్ని మార్చి ఓటు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలి మనకే ప్రజలు అలాంటి
ట్రైనింగ్ క్లాసులు పెట్టి ప్రజలల్లో పోయి ప్రజల మన్నను పొంది మనం కైవసం చేసుకోవాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఇప్పుడు మీరు అప్పుడు కొత్త పార్టీ పెట్టినట్టు మాకు తెలిసింది, మరి ఆ పార్టీని మీరు ఎంతవరకు మీరు బలోపేతం చేయబోతున్నారు? తెలంగాణ ప్రగతి సమితి పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ద్వారా గ్రామాలలో సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలకు కానీ బడుగు బలహీన వర్గాల వారికి టికెట్లు ఇప్పించేసి ఆ ప్రాంతంలో పేద వర్గానికి చెందిన వాళ్ళను నీతి నిజాయితీ పరులను ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళను ఈ ఎన్నికలలో నిలిచిండబెట్టి విజయం సాధించడం కొరకు మేము కృషి చేస్తామనే అభిలాషతో తెలంగాణ ప్రగతి సమితి పార్టీ ఉన్నది. తెలంగాణ ప్రగతి సమితి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నదా, లేకపోతే వేరే ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంకా కూడా ఉందా? లేదు లేదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఈ పార్టీ ఉన్నది. మీరు ఎప్పుడు స్థాపించారు ఆ పార్టీని? 3 ఇయర్స్ అవుతున్నాను. అంటే దీన్ని మరి ఇంకా ఏమన్నా అభివృద్ధి బాటలోనికి ఏమన్నా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి, మరి ఏమన్నా దీన్ని ఎలా నడిపిద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి చేయాలనే ఆలోచన, దీనికి ప్రజలతోనే ప్రజలను సమీకరించి ప్రజల వైపు నుంచే సహకరించి పార్టీని అభివృద్ధి చేయాలని ఆలోచన. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీకు ఎంతమంది మీకు అన్నదమ్ములు? మీరు నేను ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను, కానీ ఆ రోజులో చదువుకుందామనే ఆలోచన ఉన్న ఈ పేద ప్రజానీకానికి ఈ అప్పుడున్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములు పేద ప్రజలను హింసించడం చూసి చదువు మానేసి ఈ రాజకీయ రంగానికి రావడం జరిగింది. ఆ రోజుల్లో మీ నాన్న అండర్గ్రౌండ్ వర్క్ చేశారు కదా, మరి అప్పుడు మీరు ఎంతెత్తున్నారు, మీరు అప్పుడు ఎందుకు మీకు ఏమైనా హింసాత్మకమైన సంఘటనలు మీకు కనపడ్డాయి? నేను పుట్టేనాటికే ప్రజాస్వామ్యము స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశంలో మళ్ళీ ఇంకా అంటరానితనం ఈ రౌడీజము గుండాయిజం అన్నీ చెలాయిస్తుంటే ఉన్నది కాబట్టి నేను 20 సంవత్సరాలు వచ్చేసరికి అదంతా నేను చూచి చలించిపోయేవాడిని. ఈ ప్రజాస్వామ్యంలో సుత ఇంకా అంటరానితనం ఉన్నది. ఈ అంటరానితనాన్ని ఎలా రూపుమాపాలనే ఆలోచనతోనే మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిండు కాబట్టి ఆయన సూక్తులు ఆయన రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆచరణ చాలా మంచిగా అనిపించేసి ఈ రాజకీయమే కరెక్టు పేద ప్రజానికి సహకారం చేయాలంటే అనే ఉద్దేశంతోనే నేను రాజకీయానికి రావడం జరిగింది. కుటుంబంలో ఎవరు రాజకీయ పంతాలు ఎవరు లేరు. మా నాన్ననే స్వాతంత్ర సంపాదించే వరకు పోరాడి మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. నేను ఒక్కరినే ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు డబ్బుల రాజ్యం వచ్చింది కాబట్టి మరి ఆ పరిస్థితిలో మనం డబ్బులు పెట్టి ఓట్లు కొనలేము కాబట్టి ఆ ఉన్న చిన్న పోస్టును మనం ఆ కొడుకు వదిలేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన సామాన్యంగా ఏంటంటే పార్టీల టికెట్లు ఏదో నామిక వాస్త తీసుకుంటారు, గెలిచిన తర్వాత ఇక వాళ్ళను ఎట్లాగో ఆ పార్టీ నావాడని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీలో ఆయన ఎంపీటీసీగా కొనసాగుతాం. మరి వాళ్ళు బీజేపీ నుండి మీరు ప్రగతి సమితి పెడితే మరి మన విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మాకు మేమంటూ చిన్నప్పటి నుంచి రాజకీయానికి వచ్చినప్పుడు వారసత్వం పులికించుకొని డబ్బుల రాజకీయాలు చేయలేదు కాబట్టి వాళ్లకు మాకు ఎలాంటి ఘర్షణలు ఉండవు. మేము డబ్బు సంపాదించుకోవాలా, భూములు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళం కాదు కాబట్టి మాకు వాళ్ళకి ఇక్కడ ఘర్షణలు వచ్చే అవకాశాలు సుతం లేవు. అప్పుడు ఒకప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు 20 సంవత్సరాలు మీరు సపం చేసారు కదా, ఏమన్నా అప్పుడు మీకు ఏమన్నా సంఘటనలు మరి అప్పుడు చిన్న ఏజ్లో కదా, అప్పుడు ఏమన్నా మీకు మా దగ్గర మొత్తం భూస్వామ్య సంతతి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 200 ఎకరాలు 300 ఎకరాలు ఉండేవాళ్ళు. అప్పుడు సుత నాకు 60 ఎకరం ఉన్నది, కానీ అప్పుడు సుత పెట్టుబడిదారులదే రాజ్యం నడిచింది. వాళ్ళను వ్యతిరేకించే మనం
పేద ప్రజానిక వైపు ఉన్నాం కాబట్టి మనకు అలాంటి ఆలోచనలు ఏం రాలేదు. ఏం చెప్పబోతున్నాం ఏం చెప్పడం? ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజానికమంతా ఏకమై ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఉండి ఈ సరి అయిన ప్రజాస్వామ్యాన్ని నడిపించుకోవాలా? సరి అయిన ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇప్పుడు. ఇప్పుడున్న నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యం అంతా పెట్టుబడిదారుల చేతిలో పోయింది కాబట్టి ఆ పెట్టుబడిదారుల చేతుల నుంచి తప్పించేసి బడుగు బలహీన వర్గాల అభ్యర్థులకే ఈ రాజకీయము చేయడం కొరకు ఆస్కారం కొరకు రేపు రాబోయే ఎన్నికలలో మనం బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం పోరాటం చేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమడ నియోజకవర్గం మండపల్లి గ్రామమైన గట్టం రవీందర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మన బీసీ వర్గం నుంచి సీఎం కావాలని ఆయన ఒక లోపల ఉన్నటువంటి ఒక తపన, ఇలా చేయాలని చెప్పి ఇలా డబ్బు ఉన్న వారికే మన కట్టబెట్టడం కాదు, ఇలా డబ్బు లేని వారిని కూడా ఇలా ఒక స్థానం తీసుకురావాలని చెప్పి ఇలా దాని కొరకు ఇలా మన తెలంగాణ ప్రజాసంఘ సమితి తరఫున ఆయన ఒకటి ఖండించడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో కూడా నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్ల ముందు రేపు ఒక కాన్స్టిట్యూషన్ వెంపడ కాన్స్టిట్యూషన్ నేను ఎమ్మెల్యే కూడా నిలబడి ఇలా దాన్ని ఒక పేద వర్గానికి నేను ఇలా న్యాయం చేయడానికి నేను ముందుకొస్తానని చెప్పి ఇలా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇంతకుముందు నేను ఒక 21 సంవత్సరంలో నేను ఇలా నేను నాకు చేసినటువంటి ఒక అనుభవం, నేను ఆ రోజుల్లో నేను సర్పంచ్ చేశాను, తర్వాత నేను ఎంపీడీసీ చేసిన ఇప్పుడు ఎంపీపీ కూడా నేను చంద్రుడి మల్లం చేయడం జరిగింది. నాకు ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా నేను పేద వర్గానికి నేను చేసినటువంటి ఒక సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇలా దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఇలా ఈరోజు కూడా నేను ఇలా ప్రజలకి వెళ్ళడానికి నేను సాక్షితులకు కృషి చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మన గడ్డం రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.